ఒకప్పుడు ఇతర పార్టీల్లో కొంతమంది నాయకులు 42 ఏళ్ళోళ్ళు 43 ఏళ్ళోళ్ళు 45 ఏళ్ళున్న నాయకులు వాళ్ళని యువ నాయకులు అంటే, యువజన సంఘాల అధ్యక్షులుగా ఉంటే, విద్యార్థి నాయకులు అంటే, విద్యార్థి సంఘాల అధ్యక్షులుగా ఉంటే మేమే నవ్వుకునేటోళ్ళం ఒకప్పుడు. వీళ్ళకు జుట్టూసిపోతుంది, విగ్గులు పెట్టుకుంటున్నారు, గివీళ్ళు యువజన నాయకులేంది, గివీళ్ళు విద్యార్థి నాయకులేంది అని చెప్పి నవ్వుకుంటోళ్ళం. ఇప్పుడు మళ్ళా మా తమ్ముడు సీను గెలు సీనుగా మాట్లాడుకుంటూ యువ నాయకుడు అంటే నాకు కూడా నవ్వు వస్తుంది, ఎందుకంటే నేను కూడా ఆ వయసులోకి వచ్చేసిన ఇప్పుడు జుట్టూసిపోయి దాదాపుగా మేము కూడా మిడిల్ ఏజ్లోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో ఇంకా యువ నాయకుడు ఎవరు లేరు ఇక్కడ. మీరుండొచ్చు విద్యార్థి నాయకులు, కానీ మేము వాళ్ళం కూడా లేము. సోదరుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారికి, సుమన్ గారికి, రాకేష్ గారికి, వాసుదేవ్ రెడ్డి గారికి, స్వామి గారికి, తుంగబాలు గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, జహీర్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న మిత్రులందరికీ పేరు పేరున అందరికీ, పాత్రికేయ మిత్రులకు, వేదిక ముందున్న మా తమ్ముళ్ళందరికీ పేరు పేరున, రాజ్ కిషోర్కు, ఇంకా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, రమేష్కి, ఇంకా అందరికి కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు, శుభాకాంక్షలు. మీరు అడగచ్చు శుభాకాంక్షలు దేనికని. శుభాకాంక్షలు దేనికి అంటే, మీ ఉత్సాహం, మీ ఊపు చూస్తుంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు చెప్పినట్టు సెంచరీ కొట్టడం ఖాయమనే మాట నాకైతే పూర్తి విశ్వాసం కలుగుతూ ఉన్నది. సోదరులు చాలా విషయాలు చెప్పినారు, చాలా విషయాలు ప్రకాష్ గారు కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల పట్ల నాకంటే బాగా మీకు ఎక్కువ అవగాహన ఉంటుంది, ఎందుకంటే విద్యార్థులుగా ప్రతిరోజు మీరు చేసే చర్చలు మీ దోస్తులతోని, మీ బంధువులతోని, మీ కుటుంబ సభ్యులతోని, మీకుండే అవగాహనతో, మీకుండే వాదన పటిమతో మీరు చేసే తార్కికమైన వాదన ఏదైతే ఉంటుందో, కేసీఆర్ గారిని ఎందుకు సమర్థించాలి, టీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఎందుకు గెలిపించాలి, ఈ ప్రగతి రథం ఎందుకు ఆగకూడదు అనే వాదన ఏదైతే మీరు ప్రతినిత్యం రోజు కూడా మీ జీవితాల్లో చేస్తూ ఉంటారో, నాకంటే బాగా మీకే అన్ని విషయాలు కూడా తెలుసు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఒక్కసారి గమనించినట్టయితే మీరు దయచేసి ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. ప్రకాష్ గారు నేను రాకంటే ముందే మొదలుపెట్టినరు, వచ్చినాక కూడా చాలాసేపు బ్రహ్మాండంగా అన్ని విషయాలు చెప్పినారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ మూడింటి ప్రాతిపదికన తెలంగాణ ఉద్యమం జరిగిన విషయం నేను కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీళ్ల విషయంలో ఒక్క మాటలో చెప్పాలంటే, కేసీఆర్ గారు 1 కోటి ఎకరాల మాగాణం కావాలి తెలంగాణ అనే ఒక దృఢ సంకల్పంతో ఇటు పాలమూరు ఎత్తిపోతల పథకం కానీ, అటు కాళేశ్వరం కానీ, సీతారామ కానీ, ఇంకా మన చెరువులు నింపే మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలు కానీ, నీళ్ల విషయంలో సంపూర్ణంగా సాగునీటి రంగంలో న్యాయం చేసే ప్రయత్నం ఒకవైపు, ఇంటింటికి తాగునీటిని నల్లబెట్టి నీళ్ళిచ్చే మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంకోవైపు, అంటే అటు తాగునీరు కానీ ఇటు సాగునీరు కానీ పూర్తి స్థాయిలో బ్రహ్మాండంగా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అది మీకు తెలుసు. నిధుల విషయంలో ఇప్పుడే ప్రకాష్ గారు చెప్పినారు, 17.17% సగటున గత 4 సంవత్సరాలుగా దేశంలో ఏ రాష్ట్రము సాధించని ఆదాయ వృద్ధి రేటు సాధించి మన నిధులు మనం ఖర్చు పెట్టుకోగలుగుతున్నాం కాబట్టి ఈరోజు పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో కూడా మనం అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా చేసుకోగలుగుతూ ఉన్నాం. ఇక నియామకాల విషయానికి నేను తర్వాత వస్తాను, మీకు అది కొంత వివరంగా చెప్పాలి. మన పని మనం చేసుకుంటూ పోతున్నాం, చాలా అవార్డులు, ప్రజల నుంచి రివార్డులు కూడా ఈ 4 ఏళ్ళలో అందుకున్నాం. ఏమీ లేదు, అడ్రస్ లేదు టీఆర్ఎస్కు అనుకున్న జిహెచ్ఎంసీలో మీరందరూ కలిసి ఒక గుద్దు గుద్దుతే 0 నుంచి 100 స్థానాలకు ఎట్లా పోయినామో నాకంటే బాగా మీకు తెలుసు. మొత్తం ప్రజలు ఇక్కడ కులం లేకుండా, మతం లేకుండా, వర్గం అనేది లేకుండా టీఆర్ఎస్ పాలనను మెచ్చి బ్రహ్మాండంగా ఏకోన్ముఖంగా ఓట్లు వేసిన విషయం కూడా మీకు తెలుసు. మెదక్ పార్లమెంట్ ఉప ఎన్నిక నుంచి మొదలు పెడితే తర్వాత వచ్చిన వరంగల్ పార్లమెంటు కానీ, ఉప ఎన్నిక కానీ, కంటోన్మెంట్ ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, ఆఖరికి కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ శాసనసభ్యులు పాలేరులో వెంకటరెడ్డి గారు, నారాయణ్ ఖేడ్లో కిష్టారెడ్డి గారు, వారిద్దరూ చనిపోతే వారి కుటుంబ సభ్యులను స్వయంగా వారి శ్రీమతిని పాలేరులో, ఇక్కడ కిష్టారెడ్డి గారి కొడుకును నారాయణ్ ఖేడ్లో నిలబెడితే సానుభూతి పవనాలు కాదని,
టీఆర్ఎస్ ప్రగతిరథం ఆగకూడదని. గతంలో పాలేరులో మనకు డిపాజిట్ కూడా రాలేదు 2014లో. అట్లాంటి పాలేరులో తెలంగాణ ప్రజలు, పాలేరు ప్రజలు 47,000 ఓట్ల మెజారిటీతో గెలిపించిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా. నారాయణఖేడ్లో ఓడిపోయినాం, కానీ ఈసారి 53,000 ఓట్ల మెజారిటీతో ప్రజలు గెలిపించినారు. కంటోన్మెంట్లో గెలిపించినారు, హైదరాబాద్ ఎలక్షన్లో గెలిపించినారు, ఖమ్మం వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపించినారు. ఎక్కడ సందర్భం వచ్చినా అక్కడ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్న చిల్లరమల్లర మాటలు, ఈరోజు ఆ పార్టీలో ఉండే చోటా మోటా నాయకులు చేస్తున్న చిచోరా విమర్శలు, ఇవన్నీ అక్కడ కూడా అరిగిపోయిన గ్రామ్ఫోన్ రికార్డు లాంటి మాటలు అక్కడ మాట్లాడితే కూడా ప్రజలు నిర్ద్వందంగా వాళ్ళ మూతి మీద తన్నినట్టు తీర్పుతోని ఓటుతోని సమాధానం చెప్పినారు. అయినా చింత తచ్చినా పులుపు జల్ది తావది, వాళ్ళ బల్బు అంతకంటే తావది, కాంగ్రెస్లో కొద్దిగా ఎక్కువ వాళ్ళు. అందుకే వాళ్ళ మాటలు చూస్తున్నారు మీరు. ఉత్తర కుమార్ రెడ్డి గారు, ఇక ఆయన డైలాగులు అయితే అబాబాబాబా, నేను సైనికుని, నువ్వు సైనికునివా, ఎప్పుడైనా సైనికుని నువ్వు. మీరందరు ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడితే మళ్ళీ తెల్లారు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు నాకు ఎరికే, ఏమంటారు, ఏ ఆయన బచ్చగాడు. మరి ఈ బచ్చగాళ్ళే కదా తెలంగాణను తీసుకొచ్చిందని గుర్తు చేస్తాను. మీరు దద్దమ్మ లెక్క ఇళ్ళల్లో వండుకున్న నాడు, దద్దమ్మ లెక్క ఒక్కొక్క కాంగ్రెస్ నాయకుడు ఇలా బాగా ఎగిరెగిరి పడుతున్న 6 అడుగుల నాయకులు, 5 అడుగుల నాయకులు అందరూ ఎగిరెగిరి పడుతున్నారు. ఎవరైతే ఉన్నారో ఈ చిచోరాగాళ్ళందరూ ఇంట్లల్లో వండుకున్నప్పుడు, ఈ చిల్లర సన్నాసులందరూ ఇళ్ళల్లో వండుకున్నప్పుడు ఈ బచ్చగాళ్ళు కాదా ఆనాడు తెలంగాణలో మిమ్మల్ని ఉరికిచ్చింది, గుర్తు చేయాలని నేను కొడుతా ఉన్నా. నేను సైనికున్నట, నేను అడుగుతా ఉన్నా, నేను సైనికున్నట్టడు. ఆయన సైనికునివా నువ్వు? తెలంగాణ విద్యార్థులు రోడ్ల మీద తెలంగాణ ఉద్యమంలో వీర సైనికుల్లాగా పోరాటం చేస్తుంటే ఇంట్లో దాక్కున్న దద్దమ్మవు నువ్వు? నువ్వు సైనికుడు ఎక్కడైతే నాకు అర్థం కాదు. మంత్రి పదవి కోసం కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకొని, కిరణ్ కుమార్ రెడ్డి కాళ్ళు పట్టుకొని ఇంకొకడు వాంతికి చేసుకుంటే దాన్ని నాకి మంత్రి అయినోడు దద్దమ్మ ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన నట, నేను సైనికుని, పెద్ద పోటుగాన్ని. నువ్వు సైనికుని కాదు, బంట్రోతువు, ప్రెసిడెంట్ వెనుక దాక్కున్నావు నువ్వు, మాకు తెలియదు అని సంగతి. నేను పెద్ద సైన్యాన్ని నడిపినోని డైలాగులు కొడుతున్నాడు ఈరోజు. ఇంకా కొంతమంది అయితే ఇక వాళ్ళ గురించి మాట్లాడితే మనది మనం తక్కువ వేసుకున్నట్టే. కానీ నాకు బాగా ఎరికే ఏమంటారంటే, మనమేమన్నా గట్టిగంటే ఏ మీరు బచ్చగాళ్ళు. 100% నేను చెప్తా ఉన్నా, మళ్ళీ ఏ బచ్చగాళ్ళు అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని వచ్చినారో ఈ విద్యార్థి వీరులు, వాళ్ళే మళ్ళీ మీకు రేపటి రోజున గుణపాఠం చెప్తారని చెప్పుకుని మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు అవలంబిస్తున్న విధానం కానీ వాళ్ళ ఆలోచన కానీ ఒక్కసారి మీరు ఆలోచించాలి. వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు ఇవాళ నేను చూసిన. బట్టి విక్రమార్క గారు, ఆయన అంటాడు ఇది ఒక కుటుంబానికి ప్రజలకు మధ్యన జరుగుతున్న పోటీ. వాస్తవం నేను కూడా ఒప్పుకుంటా, ఖచ్చితంగా ఇది ఒక కుటుంబానికి ప్రజలకు మధ్యన జరుగుతున్న పోటీ. ఏ కుటుంబం? రాహుల్ గాంధీ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న పోటీ. ఏ రాహుల్ గాంధీ కుటుంబం అయితే, ఏ రాహుల్ గాంధీ వాళ్ళ ముత్తాతనైతే ఆనాడు ఆంధ్రకు తెలంగాణకు ఇష్టం లేని పెళ్లి చేసిండో, రాహుల్ గాంధీ కుటుంబానికి తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న పోటీ. ఏ రాహుల్ గాంధీ కుటుంబంలో ఆయన నాయనమ్మ ఇందిరాగాంధీ ఆనాడు 68లో 369 పిల్లలను ఇక్కడ పొట్టన పెట్టుకున్నదో, ఇందిరాగాంధీ రాహుల్ గాంధీ కుటుంబానికి తెలంగాణ పౌరుషానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇదనే మాట కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నా. 2004 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రజలను రాచి రంపాన పెట్టి ఆఖరికి 100 మంది పిల్లల ఉసురు వసుకున్న కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ కుటుంబానికి తెలంగాణ ప్రజల పౌరుషానికి మధ్యన జరుగుతున్న పోటీ అని నేను చెప్తా ఉన్నా. ఢిల్లీ బల్బుకు తెలంగాణ ఆత్మగౌరవానికి జరుగుతున్న పోటీగా నేను మీకు ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆలోచించమని కోరుతున్నా. వాళ్ళు మాట్లాడే మాటలు నేను చూసిన టీవీలో ఒక ఆమె, ఎవరో కాంగ్రెస్ నాయకురాలు ఏమన్నదో మీరు కూడా చూడవచ్చు. బిచ్చమేసింది సోనియా గాంధీ, బిచ్చమేసింది తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రం అట, బిచ్చమేసినాది. ఇదా మీరు మాట్లాడే మాటలు. ఇంకొక ఆయన అంటాడు జానారెడ్డి, తలుసుకుంటే కాశ్మీర్లో ఉగ్రవాదులను అణచేసిన వాళ్ళం, పంజాబ్లో ఉగ్రవాదులను అణచేసిన వాళ్ళం, తలుసుకుంటే 5 నిమిషాల్లో తెలంగాణను కూడా ఖతం చేద్దాం మేము, ఆ ఉద్యమాన్ని కూడా అణచేసిన వాళ్ళమని జానారెడ్డి మాట్లాడుతున్నారు. ఇవన్నీ వీడియోలలో ఉన్నాయి, నేను చెప్తలేను సొంత కవిత్వం. ఒక్కొక్కరు, ఇక బలరాం నాయక్ అని ఇంకొకటి ఉన్నాడు సిపాయి, కాంగ్రెస్ కోటేయకపోతే నేను తీసుకుపోయి మళ్ళీ ఆంధ్రాలో కలుపుతా అంటాడు. ఇది వీళ్ళ బతుకు.
అంటే ఇంత కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఇంత కష్టపడి మీరందరూ పోరాటం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మనందరం కలిసికట్టుగా పనిచేసి తెచ్చుకున్న తెలంగాణ, కొంతమంది భిక్ష అన్నట్టు, కొంతమంది ఏదో దయదలిస్తే మనకు వచ్చినట్టు ఈరోజు వాళ్ళు మాట్లాడే మాటలు ఏంటా ఉంటే కడుపు మండుతున్నది. కానీ దానికి తిరుగులేని సమాధానం మళ్ళీ మనం మాటలతో సమాధానం చెప్పడం కాదు, చేతలతోనే సమాధానం చెప్పాలి. కుక్క కాటుకు చెప్పు దెబ్బ, ఖచ్చితంగా కాంగ్రెస్ కాటుకు ఓటు దెబ్బతో సమాధానం చెప్పవలసిన బాధ్యత మన మీదనే ఉన్నదని చెప్పుకుని తెలియజేస్తా ఉన్నా. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి వీళ్ళేదో నిన్నమూన ఊడిపడ్డట్టు వాళ్ళ మాటలు అంటే నిజంగా కూడా చాలా గమ్మత్ అనిపిస్తూ ఉన్నది. పెద్ద పెద్ద మాటలు డైలాగులు అయితే ఇక చెప్పవశం కాదు. ఉత్తర కుమార్ రెడ్డి డైలాగులు అయితే పెన్షన్ 2000 చేస్తాం, ఇంకోటి 3000 చేస్తాం, ఇంకేదో చేస్తాం, అల్లం ఇస్తాం, బెల్లం ఇస్తాం, ఈ ఏదంటది మోసేదికి బెల్లం పెడతాం తర్వాత నాకు మంటాం. ఆయన నోటికి ఏదొస్తే అది అడ్డం పొడుగు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను మొన్న నాకు అనుమానం వచ్చింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పే మాటలను నిన్నాక, ఎందుకంటే మరి ఆయనకు తెలివి ఉందో లేదో, సోయి ఉండి మాట్లాడుతుండో లేక మాట్లాడుతుండో, ఎప్పుడన్నా ప్రభుత్వంలో పనిచేసిన అనుభవం ఉందో, ఒక మంత్రిగా పనిచేసిన అంటారు కానీ ఆ మంత్రి పదవి ఎవరో వారేస్తే వచ్చిన పదవి కాబట్టి పాపం తెలియదేమి, తెలియక ఎందుకు తెలియదు అంటున్నాడు కూడా మీ కేరికి, అది కూడా చెప్తా. ఏది పడితే అది మాట్లాడుతున్నాడు. నాకు అనుమానం వచ్చి మన కొంతమంది పెద్దలు ఆర్థికవేత్తలను అడిగిన, మరి వీళ్ళు అడ్డం పొడుగు మాటలు ఇస్తున్నారు, పొరపాటున వీళ్ళు దెబ్బన తప్పిదారి గెలిస్తే చేస్తుందా సార్ అని అడిగిన. వాళ్ళు మొత్తం లెక్కలేసి, మన ఆర్థిక పరిజ్ఞానం ఉన్నోళ్ళు కాబట్టి లెక్కలేసి చెప్పారు, ఒక్క తెలంగాణ బడ్జెట్ కాదు 6 దక్షిణాది రాష్ట్రాల బడ్జెట్ మొత్తం కలిపితే కూడా ఆయన చెప్పేది మాత్రం కాదు, అయ్యే సమస్య చెప్పినారు. అంటే ఈరోజు కేవలం ఏదో ఒకటి చేసి ఓట్లు వేయించుకోవాలి, ఏదన్నా చేసి తిమ్మిని బమ్మిని చేసినా సరే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసేటట్టు ప్రజలను ఆగం చేయాలి అని ఒక చిల్లర మల్లర ప్రయత్నాలు తప్ప, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తర కుమార్ రెడ్డి గారి మాటలన్నీ కూడా ఉత్తుత్తి మాటలే తప్ప అందులో ఏమి కూడా లేదనే మాట కూడా నేను ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నా. కానీ కేసీఆర్ గారు ఏదైనా మాటిస్తే ఖచ్చితంగా నిలబడతాడు, దాన్ని నిలబెట్టుకుంటాడనే ఒక విశ్వాసం ప్రజల్లో ఉంది. కాబట్టి మన మేనిఫెస్టోలో మనం పెట్టే ప్రతి హామీని బాధ్యతాయుతంగా ఎట్లా చేస్తాం, దాన్ని ఏ రకంగా చేయబోతున్నాం అనేది కూడా చెప్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట కూడా నేను మిమ్మల్ని ఆలోచించమని కోరుతూ ఉన్నాను. పొత్తులు రాజకీయాల్లో సహజం, పెట్టుకోవచ్చు, తప్పేం లేదు, కానీ దానికి ప్రాతిపదిక ఉండాలి. కొంతమంది అంటున్నారు, నిన్న మొన్న నేను చూస్తున్నా, అగో మీరు పెట్టుకోలేదా తెలుగుదేశంతో పొత్తు, మీరు పెట్టుకోలేదా కాంగ్రెస్తో పొత్తు అని మాట్లాడుతున్నారు. వాస్తవమే, 2004 ఆనాడు స్వయంగా సోనియా గాంధీ దిగివచ్చి భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా తెలంగాణ గడ్డ మీద నిలబడి రాష్ట్రంలో కేంద్రంలో గెలిస్తే తెలంగాణ ఇస్తా అని మాట ఇస్తే, బహిరంగంగా ముందుకొచ్చి మాటిస్తే మనం పొత్తు పెట్టుకున్నాం, తెలంగాణ కోసం పొత్తు పెట్టుకున్నాం. 2009 తెలంగాణకు బద్ద వ్యతిరేకి, సమైక్యాంధ్రను బలంగా కోరుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు, ఆయన మెడలు వంచి ఆయన పాలిట్ బ్యూరోలో తీర్మానం చేయించి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాయించి తెలంగాణకు తెలుగుదేశం కూడా అనుకూలం అని చెప్తే, మన దారిలోకి వస్తే ఆయన మెడలు వంచి మన దారిలోకి తెచ్చుకొని పొత్తు పెట్టుకున్నాం తప్ప ఆషామాషిగా వాళ్ళు ఆడిచినట్టు ఆడలే. అట్లా మనం 2004 పెట్టుకున్నాం, 2009 పెట్టుకున్నాం. తెలంగాణ కోసం ఒక్కొక్క పార్టీని ఒప్పించే క్రమంలో ఒక్కొక్క ఎన్నికను ఒక్కొక్క మెట్టుగా వాడుకుంటూ ఈ అవకాశవాద పార్టీలన్నింటినీ కూడా తెలంగాణకు అనుకూలంగా మెడలు వంచి ఒప్పించినాం. మరి ఈరోజు నేను అడుగుతున్నా, ఏ ప్రాతిపదికన మీ పొత్తున్నది? మహాకూటమేట కోదండరామ్ సార్ అంటే అన్నిటికన్నా గమ్మత్ ఏంటంటే కోదండరామ్ సార్ ఆయన అంటున్నాడు, తెలంగాణ అమరుల ఆకాంక్షలే ఎజెండాగా అలా కూటమిటదట. నేను అడిగిన కోదండరామ్ సార్ని ఇప్పటివరకు జవాబు రాలే. ఏ అమరవీరుడి కుటుంబం వచ్చి నిన్ను అడిగింది, మమ్మల్ని చంపి అమరవీరులను చేసిన కాంగ్రెస్ పార్టీతో, మమ్మల్ని చంపిన హంతక తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోమని నీకు ఏ అమరవీరుని కుటుంబం వచ్చి చెప్పిందంటే ఇప్పటిదాకా నోరు మెలుపుతలేడు కోదండరామ్ సార్. పెద్ద డైలాగులు కొట్టిండు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. తెలంగాణ జన సమితి టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం, 119 స్థానాల్లో పోటీ చేస్తాం, మేము మొత్తం ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడతాం అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టిండు. నేను నిజమే అనుకున్నా, గోడలు బద్దలు కొట్టుడు కాదు, గోడలు గీకే పరిస్థితి కూడా లేదు. ఇప్పుడు ఏం పరిస్థితి అయిపోయింది పాపం కోదండరామ్ సార్ది? మన దగ్గర ఉన్నప్పుడేమో జేఏసీలు ఉన్నప్పుడు గౌరవంగా చూసుకున్నాం, ఇవాళ పాపం కాంగ్రెస్ల దగ్గర పోతే ముష్టి 3 సీట్ల కోసం పాపం పొర్లు దండాలు పెడుతుండే వాళ్ళ చుట్టూ, అయ్యా 3 సీట్లు ఇవ్వండి, అయ్యా 3 సీట్లు ఇవ్వండి అని దేవిరించే పరిస్థితి వచ్చింది ఈరోజు.
ఆయన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టచ్చు కాంగ్రెస్ పార్టీకి, కానీ దానికి అమరుల ముసుగు తొడిగి ఏదైతే చిల్లరమల్లర మాటలు మాట్లాడుతున్నాడో దయచేసి గౌరవాన్ని తగ్గించుకోకు పోగొట్టుకోకని చెప్పి కోదండరామ్ సార్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నీకు జనంలో బలం ఉంటే నువ్వు మొన్నటిదాకా కొట్టిన డైలాగులు ఏవైతున్నాయో రుజువు చేసుకో. అంత గొప్ప తెలంగాణ జనసమితి అని పేరు పెట్టుకున్నావు కదా, మరి అది జనసమిత జనం లేని సమిత ఏదో ఒకటి తేలిపోతుంది, బయటికి రా, నిలవడు. 119 స్థానాల నిలవడు, నీ సత్తా ఏందో ఇతరుల సత్తా ఏందో తేలిపోతుంది. అంతేగాని తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసుకుపోయి చంద్రబాబు నాయుడు దగ్గర, రాహుల్ గాంధీ కాళ్ళ దగ్గర పెట్టి ఢిల్లీకి బానిసగా అమరావతికి గులాంగా మారిపోయి ఈరోజు కోదండరామ్ సార్ చేస్తున్న సర్కస్ ఫీట్లు ఏవైతున్నాయో నిజంగా కూడా చాలా బాధ అనిపిస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయిందో మనిషి అనేది. అదే రకంగా తమ్ముడు చెప్తున్నాడు తెలంగాణ జనసమితి కాదు, అది కాంగ్రెస్ భజన సమితి అని చెప్తున్నాడు. అట్లా తయారండి ఇలా పాపం ఆయన. అంటే ఈ మాట ఎందుకంటా ఉన్నా అంటే మీరు ఆలోచన చేయాలా, ఏ ప్రాతిపదికన పొత్తు పెట్టుకుంటున్నావు నువ్వు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక్క మాట మీరు దయచేసి జాగ్రత్త వినాలి, మీరు దయచేసి చర్చ పెట్టాలి, 10 మందిలో పెట్టాలి. చంద్రబాబు నాయుడు ఈ 4 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మన ప్రాజెక్టులన్నిటికీ వ్యతిరేకంగా, కేసీఆర్ గారేమో నీళ్లు జల్ది రావాలి అట్లయితేనే మన రైతులు సంతోషపడతారు, మన పిల్లలు బాగుపడతారు, వ్యవసాయం బ్రహ్మాండంగా జరుగుతుంది, వ్యవసాయం పండుగ అవుతుంది అనే ఉద్దేశంతో నీళ్ల ప్రాజెక్టులను శరవేగంగా పరిగెత్తించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ నీళ్ల ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 30 పైచిలకు ఉత్తరాలు కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు రాసిన మాట వాస్తవం కాదా? పాలమూరు ఎత్తిపోతల పథకం మీద చంద్రబాబు నాయుడు కత్తిగట్టిన మాట వాస్తవం కాదా? కాళేశ్వరం ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ మొత్తానికి వరదాయిని, హైదరాబాద్కు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టుకు కూడా వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు దాని పర్యావరణ అనుమతులు రద్దు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా డిమాండ్ చేసిన మాట వాస్తవం కాదా? సీతారామ ప్రాజెక్టు ఖమ్మం జిల్లాలో 100,000 ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు, దాన్ని అడ్డుకోవాలని ఉత్తరం రాసిన మాట వాస్తవం కాదా? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. పొరపాటున్నో ప్రజల గ్రహపాటున్నో ఈ దిక్కుమాలిన కూటమి అధికారంలోకి వస్తే ఏమైతే ఈ ప్రాజెక్టులు? ఎట్లా అయితే 67 ఏళ్లలో తెలంగాణ రైతుల నోట్లో మట్టి పడ్డదో మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడు భాగస్వామిగా ఉన్న ఈ కూటమి అధికారంలోకి వస్తే ఒక్కడంటే ఒక్క ప్రాజెక్టు ముందుకు పోతుందా తెలంగాణలో మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నా, రైతులతో చర్చ పెట్టాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. తెలంగాణ కోసం ఇంత కొట్లాడి తెచ్చుకుంటే, ఇన్ని త్యాగాలతో తెలంగాణ సాధించుకుంటే కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళొక్కసారి ఈరోజు మన ఆత్మగౌరవాన్ని తీసుకొని పోయి ఆ అమరావతిలో ఉండే నాయకుడి దగ్గర ఏ నాయకుడైతే మన ప్రాజెక్టులు అడ్డుకోవాలని చెప్పి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడో కోర్టు ద్వారా, కేంద్ర ప్రభుత్వం ద్వారా, ఆయనకుండే పలుకుబడి ద్వారా, అన్నిటి ద్వారా ప్రయత్నం చేస్తున్నాడో ఆయనకు తీసుకుపోయి మన స్వాభిమానాన్ని తాకట్టు పెడితే ఎట్లా తెలంగాణకు న్యాయం జరుగుతుందో కోదండరామ్ చెప్పాలి, ఉత్తర కుమార్ రెడ్డి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు ఆలోచించమని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంతకంటే దిగజారుడు రాజకీయం నిజంగా మొన్న కేసీఆర్ గారు అంటే బాగా ఎగిరెగిరి పడ్డారు వాళ్ళు. 4 సీట్ల కోసమే కదా ఈ పంచాయతీ, అవేదో మేమే వారద్దాం కదా అంటే దానికి ఎగిరెగిరి పడ్డారు ఒక్కొక్కరు. కానీ ఈ ఎగిరిపడుడు, ఈ రేషం చూపెట్టుడు ఎప్పుడన్నా పొరపాటున సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు ఆంధ్ర ముఖ్యమంత్రుల ముందు చూపెట్టినరా ఎప్పుడన్నా ఒక్కలను? ఇలా చూడండి ఒక్కసారి మీరు, పెద్ద పెద్ద డైలాగులు కొట్టే నాయకులు, ఎగిరెగిరి పడుతున్న నాయకులు ఎక్కడున్నారు మీరు ఉద్యమంలో? జానారెడ్డి గారు ఆనాడు హోంమంత్రిగా మనందరినీ అరెస్ట్ చేయించిన నాయకుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు హౌసింగ్ మంత్రిగా తెలంగాణ పిల్లలు ఉద్యమంలో ఆనాడు ఉరుకులాడుతుంటే దెబ్బల పాలవుతుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకవైపు హౌసింగ్ కుంభకోణంలో, ఇంకోవైపు కోదాడకు నోట్ల కట్టలు పంపించే క్రమంలో చాలా బిజీగా ఉన్న నాయకుడు. ఇక మిగతా నాయకుల సంగతి అయితే నేను చెప్పాల్సిన పని లేదు. రైఫిల్లు పట్టుకొని తెలంగాణ ప్రజల మీద యుద్ధానికి పోయినట్టు సన్నాసులు కొంతమంది, వాళ్ళే మళ్ళీ మొన్న నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిపోయిన వాళ్ళు కొంతమంది, కానీ దొంగకు నోరెక్కువ అన్నట్టు నోరెక్కువ వేసుకొని మళ్ళీ ఇలా లొల్లెక్కువ పెడతాడు. ఓ డామ్ డూమ్ ఎగిరెగిరి పడుడు. దయచేసి మీరు కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. ఇవాళ దేనికి నిలబడ్డారు వీళ్ళందరూ కలిసి? చంద్రబాబు నాయుడు, ఏ చంద్రబాబు నాయుడు గారైతే ఈరోజు తెలంగాణ ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోకూడదనే ఒక జిద్దుతో తెలంగాణలోని ప్రగతిని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో, ఆ చంద్రబాబు నాయుడికి అడుగులకు మడుగులొత్తుతూ ఆయనకు దాసోహం అంటూ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి మీకు సిగ్గు లేకపోవచ్చు, మీకు లజ్జ లేకపోవచ్చు, మీకు రేషం లేకపోవచ్చు, కానీ తెలంగాణలోని కోట్లాది మంది బిడ్డలకు ఖచ్చితంగా స్వాభిమానం ఉంది, ఆత్మగౌరవం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మీరు రాజీ పడ్డట్టు మన ప్రజలు రాజీ పడరనే సందేశాన్ని గట్టిగా ఈ మహాకూటమికి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. తెలంగాణలో
ఈరోజు జరుగుతున్న రాజకీయాన్ని మీరు గమనించినట్టయితే వాళ్ళు చేస్తున్న ప్రయత్నం వల్ల ఒక్కటే, ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని బదనాం చేయాలి. నేను అడుగుతున్నా, ఎందుకు ఎందుకు దించాలి కేసీఆర్ గారిని? ఏమేమి మాటలు మాట్లాడుతున్నారు మీరు? వేగంగా బ్రహ్మాండంగా ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఉరికిస్తున్నందుకు దించేయాలనా? మీరు కరెంటు లేని రాష్ట్రాన్ని అప్పజెప్పిపోతే ఈరోజు కాలరెగరేసుకునే విధంగా తెలంగాణలోని ప్రతి ఒక్కరికి ఆఖరికి రైతులతో సహా 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందిస్తున్నందుకు దించేయాలనా? లేదా దేశంలో ఇప్పటికున్న ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు వందల సంఖ్యలో పనిచేసినారు, కానీ ఎవ్వరు ఆలోచించని విధంగా ఎకరానికి 8,000 రూపాయలు పెట్టుబడిచ్చి రైతన్నకు వ్యవసాయం దండుగన్న చంద్రబాబు ఆనాడుంటే పండుగ చేసి చూపెట్టినందుకు ఈరోజు కేసీఆర్ గారిని దించేయాలనా? లేదా ఎరువులు విత్తనాల కోసం ఆనాడు మీరు లాఠీ ఛార్జీలు చేయించే పరిస్థితి ఉంటే ఈరోజు ఎరువులు విత్తనాలు సకాలంలో అందించి 17,000 కోట్ల రుణమాఫీ చేసి బ్రహ్మాండంగా రైతుల కోసం, ఇది రైతు రాజ్యం రైతు బంధు రాజ్యం అనే దిశగా ఒక అద్భుతమైన పరిస్థితిని తీసుకొచ్చినందుకు దించేయాలనా? ఎందుకు దించేయాలి? ఆసరా పెన్షన్లు ఇచ్చినందుక, సన్నబియ్యం పిల్లలకు పెడుతున్నందుక, కేజీ టు పీజీలో భాగంగా 700 గురుకుల పాఠశాలలు పెట్టినందుక, లేదా బ్రహ్మాండంగా 2004 నుంచి 2014 వరకు మనకంటే ముందు 10 సంవత్సరాల్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణ ప్రాంతంలో 10,000 ఉద్యోగాల నియామకం చేస్తే కేవలం 4 ఏళ్లలోనే 40,000 ఉద్యోగాలు భర్తీ చేసినందుకు దించేయాలనా? అంటే మీరు 7,000 ఉద్యోగాలు మీరు భర్తీ చేస్తే ఈ 4 ఏళ్లలో 7,000 ఉద్యోగాలు భర్తీ చేసినందుకు కేసీఆర్ గారిని దించేయాలనా? దేనికి దించేయాలని అడుగుతా ఉన్నా నేను. ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు, దయచేసి అన్నీ ఆలోచించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఇంకొక మాట కూడా దయచేసి మీరందరూ కూడా క్షేత్రంలో చర్చకు పెట్టాలని నేను చెప్పి కోరుతా ఉన్నా. నియామకాల విషయంలో కూడా ఉద్యోగాల విషయంలో కూడా విపరీతమైన ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇంటింటికి ఉద్యోగం ఇస్తా అన్నాడు కేసీఆర్, కానీ ఏ ఇంటికి ఇచ్చిండు అని మాట్లాడుతున్నారు. మళ్ళీ ఒక్కసారి నేను చెప్తా ఉన్నా, ఎక్కడ కూడా మనం పొరపాటున అట్లాంటి మాట అనలేదు. 100,000 పైచిలకు ఉద్యోగాలు తెలంగాణలో ప్రభుత్వ రంగంలో మనం భర్తీ చేస్తామని చెప్పినాం. చెప్పినట్టే ఇగో నా దగ్గర ఇక్కడ అంకెలతో సహా ఉన్నది. రాష్ట్రంలో మొత్తం ఖాళీలు ఉద్యోగాల్లో ప్రభుత్వ రంగంలో 128,274 ఉద్యోగాలు. అందులో మొత్తం మన ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చి భర్తీ ప్రక్రియను ప్రారంభించమని పచ్చజెండా ఊపింది 202,217 ఉద్యోగాలకు. అందులో ఇప్పటికే మనం టీఎస్పీఎస్సీ ద్వారా 87,346 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం. దగ్గర దగ్గర 40,000 ఉద్యోగాల భర్తీని పూర్తి చేసినాం. మిగతాయి కూడా మనం వేగంగా చేద్దామనే ప్రయత్నంలో ఉంటిమి, గుర్తు చేస్తూ ఉన్నాం మీకు. టీఎస్పీఎస్సీ కొత్తలో ఏర్పడ్డ నాడు సిలబస్ కమిటీ వేసుకున్నాం. ఇలా బాగా మాట్లాడుతున్న కోదండరామ్ సార్ కూడా సిలబస్ కమిటీలో ఉండే, సిలబస్ కమిటీలో కోదండరామ్ సార్ ఉండే, హరగోపాల్ సార్ ఉండే, వాళ్ళకు సిలబస్ రూపొందించినందుకే దగ్గర దగ్గర 8-9 నెలలు పట్టింది. ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు జల్దీ చేయాలి. ఇంకొక మాట కూడా మీరు ఆలోచించాలి, కేసీఆర్ గారు తప్ప పొరపాటున ఎవడన్నా కాంగ్రెస్ నాయకుడు సీఎం ఉంటే 95% ఉద్యోగాలు స్థానికంగా వచ్చే అవకాశం ఉంటుండేనా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా సరే ఢిల్లీకి గులాములు, ఢిల్లీ ఎంత చెప్తే అంత, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. గవాళ్ళు పొరపాటున కూడా ఢిల్లీలో ప్రధానమంత్రినో వాళ్ళ పార్టీ అధ్యక్షుడినో డిమాండ్ చేసి కమాండ్ చేసి తెచ్చే పరిస్థితి ఉంటుందా? ఉండదు, అంత దమ్ము ఉండదు. ఒక దమ్మున్న ముఖ్యమంత్రి కాబట్టి, ఒక ఆలోచనను ముఖ్యమంత్రి కాబట్టి, తెలంగాణ ఉద్యమాన్ని 14 ఏళ్ళు నిర్విరామంగా నడిపిన నాయకుడు కాబట్టి కేసీఆర్ గారికి ఉన్న అవగాహన, కేసీఆర్ గారికి ఉన్న లోతు, ఆయనకున్న కమిట్మెంటు వీళ్ళకి ఎవరికైనా ఉంటుందా? ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతా ఉన్నాను. ఇవన్నీ కాదు, ఈరోజు నేను నిజంగా సంతోషపడుతున్నా. కాంగ్రెస్ తెలుగుదేశం పొత్తు పెట్టుకునే అంటే నేను నిజంగా చాలా సంతోషపడ్డా. వాళ్ళు ఏమైనా దెబ్బన పొత్తుకపోతుందేమో పెట్టుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ఇది మామూలు అవకాశం కాదు. 7 ఏళ్ళు మనకు నరకం చూపెట్టిన ఇద్దరికి 20 చంపేతందుకు వాయిలు కడతాను, ఒకటే దెబ్బతను కొట్టేందుకు అద్భుతమైన అవకాశం వచ్చింది. ఒక్క దెబ్బకు 4 పిట్టలను కొట్టే అవకాశం మామూలుగా రాదు, ఇలా వచ్చింది. వస్తాయి డెఫినెట్గా 4 కాకపోతే ఇంకో 10 మందిని చేర్చుకొని ఇంకో 2-3 పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి, వాళ్ళని కూడా కలుపుకుంటామన్నారు. ఇంకో 2-3 కాదు, ఇంకో 20-30 పార్టీలను కూడా కలుపుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఎప్పుడో రజనీకాంత్ చెప్పిండు, ఏం చెప్పిండు, సింహం ఎప్పుడు ఇంగల్గానే వస్తుంది, గుంపులుగా ఏమొస్తుందో నేను చెప్పా, మళ్ళీ తెల్లారిన మీద కేసు పెడతారు, మళ్ళీ ఏమన్నా అంటే కేసు పెడతారు, అదో బాధ. కాబట్టి నేను అది చెప్పా, కానీ మనం భయపడేది లేదు. ఒక్కడ ఆలోచన చేయాలి, మీరు పొరపాటును ఒక నిమిషం అనుకోరు, మీరు కూడా చర్చ పెట్టాలి గ్రామాల్లో. ఒక్క నిమిషం అనుకోండి, అయ్యేది లేదు పోయేది లేదు కానీ అనుకోరు ఒక్క నిమిషం. పొరపాటున ఈ
దాన్ని మహాకూటమి అంటే నాకు తందుకు మనసు ఒప్పుతలేదు నాకు. అది మహాకూటమి కాదు, జఫా కూటమి. అది నలుగురు జఫాలు పెట్టుకుంటారు, నలుగురు బఫూన్లు. వాళ్ళ అతిపెద్ద బఫూన్ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పెట్టుకున్న కూటమి. అదో కూటమి, అదో లెక్క. చూద్దాం, అది కూడా చూద్దాం. కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, ఈ జఫా కూటమి నిజంగానే అధికారంలోకి వచ్చిందనుకో, ఒక్క నిమిషం అనుకో, ముఖ్యమంత్రి ఎవడు ఉండాలి? అలా ఎంతమంది ఉన్నారు? ఒక్కడ కాదు, ఎంతమంది ఉన్నారు? జిల్లాకు ఐదుగురు ఉన్నారు. ఒక మహబూనగర్ పోతే ఐదు ఆరుగురు కనబడతారు నీకు. అటు మూలకు ఒక ముఖ్యమంత్రి, కొద్ది అవతలకు పోతే ఇంకొక ముఖ్యమంత్రి, యువతలు కాస్తే ఇంకొక ముఖ్యమంత్రి, ఇటు పక్కకు వస్తే ఒక ముసలాయన ఇంకో ముఖ్యమంత్రి. అది ఉంటుంది చూడు, మ్యూజికల్ చైర్స్ అని కుర్చీలు వేసుకొని పొరగాలని ఆడుకుంటారు, ఉడుకుతూ ఉంటారు దాని చుట్టూ. ఒక్కొక్క కుర్చీ గుంజినా కొద్ది ఒక్కొక్కటి పడిపోతుంటాడు. అట్లా వీలిగిన దెబ్బను 60 నెలలు అధికారం ఇస్తే నాకైతే మొత్తం విశ్వాసం ఉంది, 3 నెలలకు ఒకటి చొప్పున పంచుకుంటారు. ఆ 3 నెలలు కూడా ఎవడు ఉండాలో వీళ్ళు తెలుసుకోలేరు. మళ్ళీ ఎవడు తెలుసాలే? ఢిల్లీ. అందుకే అడుగుతా ఉన్నా నేను, సీల్డ్ కవర్ నుంచి వచ్చే సీఎం కావాలనా, తెలంగాణ మట్టిలో పుట్టిన సింహం లాంటి సీఎం కావాలని ఆలోచన చేయాల. 67 ఏళ్ళు రైతులను కాల్చుకొని తిన్న రాబందులు కావాలనా, ఈరోజు వ్యవసాయాన్ని పండుగ చేసిన రైతు బంధు కావాలనా, చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. 67 ఏళ్ళు కరెంటు ఇవ్వకుండా సతాయించిన వాళ్ళు కావాలనా, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న నాయకుడు కావాలా, ఉచిత విద్యుత్ అందిస్తున్న పార్టీ కావాలనా, తెలంగాణకు ఫ్లోరోసిస్ను పరిచయం చేసి 2 లక్షల మందిని జీవోత్సవాలు చేసిన చిల్లర పార్టీలు కావాలనా, లేదా ఇంటింటికి తాగునీరిచ్చి ఈరోజు ప్రతి నీటి బొట్టులో కనబడుతున్న మన నాయకుడు కావాలనా, ప్రజలను అడగవలసిన అవసరం ఉంది. తెలంగాణ బిడ్డలను గతంలో కాల్చి చంపిన వాళ్ళు కావాలనా, లేదా తెలంగాణ పిల్లల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటూ మీ బాగోగుల కోసం వచ్చే తరం కోసం పనిచేస్తున్న నాయకుడు కావాలన్నా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇది రాహుల్ గాంధీ కుటుంబానికి, ఢిల్లీ బలుపుకు, తెలంగాణ ఆత్మగౌరవానికి, తెలంగాణ ప్రజలకు మధ్యన జరుగుతున్న పోటీగానే నేను చూస్తూ ఉన్నా. 100కు 100% ఏ ఢిల్లీ అయితే 50 ఏళ్లకు పైగా మనని సాధించుకొని తిన్నదో, ఏ ఢిల్లీ అయితే తెలంగాణను వేధించుకొని ఆఖరికి దిక్కు లేక ఇయ్యకపోతే కాంగ్రెస్ పార్టీ ఈపు చింతపండు అవుతుందని చెప్పి మీరు హెచ్చరిస్తే గప్పుడు దిగొచ్చిందో, ఆ ఢిల్లీకి మన పౌరుషానికి మధ్యన జరుగుతున్న పోటీ ఇది. సామాన్యమైన పోటీ కాదు ఇది. అందరు కలిసి వస్తారు వాళ్ళు, ఏం పర్వాలేదు, అందరినీ కలిపి రౌండప్ చేసి ఒక్కడేసారి ఉతుకుడు ఉతికితే మళ్ళీ అడ్రస్ లేకుండా పోవాలి. అట్లాంటి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు జరగాలని నేను కోరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా వాళ్ళు కలవాలి, కలవకపోతే మనమే బలవంతంగా కలపాలి. అంతేగాని ఇచ్చకపోనియదు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళు నగ్గర ఒక్క దగ్గర ఉంటేనే మళ్ళీ ఈజీ అవుతుంది మనకు కూడా, లేకపోతే కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి తప్పకుండా వాళ్ళు కలవాలి, వాళ్ళందరూ మంచి కలిసి రావాలి, ప్రజలు కూడా కలిసికట్టుగానే బుద్ధి చెప్పాలని చెప్పి కూడా నేను మనసారా కోరుకుంటా ఉన్నా. మీ అందరికీ నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది. మొదటి 4 ఏళ్ళు ఇప్పుడిప్పుడే మనం కొన్ని వ్యవస్థలను చక్కదిద్దుకుంటూ కరెంటు బాగు చేసుకున్నాం, తాగునీరు ఇంటింటికి నీళ్ళు ఇచ్చేది మనం ఎన్నికలకు పోయే నాటికి డెఫినెట్గా అయిపోతుంది. మనం ఏం అనుమానం పెట్టాల్సిన అవసరం లేదు, మన నాయకుడు ఇచ్చిన మాట కూడా నెరవేరుతుంది. ఎలక్షన్లు మరి ఇవాళ చెప్తారంటాను, ఇవాళ చెప్తారో వచ్చే వారం చెప్తారో ఎప్పుడు చెప్తారో, కానీ ఎప్పుడు చెప్పినా ఎలక్షన్ అయ్యేటప్పుడు అవుతుంది. నెల ముందో వెనుకనో అటో ఇటో ఎలక్షన్ అవుతుంది. ఆ తేదీ నాటికి ప్రజలు డబ్బాలలో ఓట్లేసే నాటికి తప్పకుండా ఇంటింటికి నీళ్ళిచ్చే కార్యక్రమం కూడా పూర్తి అవుతుంది. సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా ఉరుకుతూ ఉన్నాయి. కాళేశ్వరం కానీ, పాలమూరు కానీ ఎందువల్ల అడ్డుపడ్డా? కోర్టుల ద్వారా అడ్డుపడ్డా, ఉత్తరాల ద్వారా అడ్డుపడ్డా? మన నాయకుడు నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టి శరవేగంగా అవి కూడా చేసుకుంటూ ఉన్నాం. ఇవన్నీ రంగాల్లో మంచిగా చేసుకుంటూ పోతూ ఉన్నాం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఒక్కసారి బేరీ చేసుకోవాలి. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లుండే, ఈరోజు మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లుంది ఆలోచన చేయాలి. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే ఏపీపీఎస్సీ అంటే కుంభకోణాల మయం. ఉద్యోగం కావాలంటే 100,000, 200,000, 300,000 లంచం ఇయ్యంది, సమస్యనే లేదు. ఇంటర్వ్యూలో మేనేజ్ చేసుకోండి, పలుకుబడి ఉపయోగించండి, ఉద్యోగం వచ్చే ప్రశ్నే లేదు. కానీ ఈరోజు ప్రొఫెసర్ చక్రపాణి గారి నేతృత్వంలో టీఎస్పిఎస్సిలో ఈ 4 ఏళ్లలో పొరపాటున కూడా ఒక అవినీతి మరక కానీ, అవినీతి ఆరోపణ కానీ ఎక్కడైనా వచ్చిందా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. బండారి శ్రీనివాసరావు గారని ఒక జర్నలిస్ట్, ఆయన హైదరాబాద్లో ఉంటాడు, ఆయన ఒక ఫేస్బుక్ పేజీలో ఒకటి రాసిండు, నేను చూసిన, ఇట్లా కూడా జరుగుతుందా అని ఒక వ్యాసం రాసిండు. ఆయన ఏం రాసిండంటే, ఆయన మేనకోడలు, ఆమె ఉద్యోగానికి రాసింది, పరీక్ష రాసింది, ఇంటర్వ్యూ లేదు, మెరిట్ ఆధారంగా ఆమెకు ఆటోమేటిక్గా పైరవి లేదు, ఏది లేదు, కాల్ లెటర్ వచ్చింది, ఉద్యోగం వచ్చింది, రా అమ్మ జాయిన్ కానీ వచ్చింది. ఆయన ఆశ్చర్యపోయింది, ఒక రాష్ట్రంలో ప్రభుత్వ నియామకాల్లో ఇట్లా కూడా జరుగుతుందా, డైరెక్ట్గా మెరిట్ ఆధారంగా ఏ పైరవి ఏ సిఫారసు ఒక్క పైసా అవసరం లేకుండా
ఉద్యోగాలు వస్తాయా అని ఆశ్చర్యపోయి ఆయన రాసింది ఇట్లా కూడా జరుగుతుందా అని. ఆ స్థాయిలో ఈరోజు మనం మన నియామకాలను కూడా పారదర్శకంగా చేసుకుంటూ యూపీఎస్సీ కూడా ఆదర్శంగా తీసుకునే స్థాయికి టీఎస్పీఎస్సీ ద్వారా పనిచేస్తూ ఉన్నాం. ప్రైవేట్ రంగంలో పెట్టుబడులకు పెద్దపీట వేసి టీఎస్ ఐపాస్ లాంటి చట్టాలు తెచ్చి బ్రహ్మాండంగా వేల కోట్ల లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా తర్ఫీదునిచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. నైపుణ్య శిక్షణ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మూతబడ్డ పరిశ్రమలను తెరుచుకుంటూ ఉన్నాం. సిర్పూర్ కాగజ్ నగర్లో కానీ, ములుగులో మన బిల్ట్ కానీ, అదే రకంగా రామగుండం ఫర్టిలైజర్స్ కానీ, భీమా సిమెంట్స్ కానీ, ఇంకా చాలా చిన్న చిన్న పరిశ్రమలను కూడా మూతబడ్డ వాటిని కూడా తెరిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఎక్కడ రాయితీలు ఇచ్చినా ఒక్కటే మాట చెప్తున్నాం, లంచాలు ఇచ్చే పని లేదు తెలంగాణలో. కానీ పిల్లలకు, స్థానిక పిల్లలకు కొలువులు ఇవ్వండి, అవసరమైతే శిక్షణ మేమిప్పిస్తాం, ప్రత్యేకంగా టాస్క్ లాంటి సంస్థల ద్వారా అని చెప్తా ఉన్నాం. ఐటీని ద్వితీయ శ్రేణి నగరాలకు తీసుకొని పోతూ ఉన్నాం. వచ్చే సంవత్సరం నుంచి మీరు చూస్తారు, కరీంనగర్లో ఐటీ టవర్ జనవరిలో ప్రారంభం కాబోతూ ఉంది, ఖమ్మంలో కూడా 2 నెలల్లో ప్రారంభం కాబోతూ ఉంది, నిజామాబాద్లో, మహబూబ్ నగర్లో, వరంగల్లో ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ సంస్థలను తీసుకొని పోతూ ఉన్నాం. పారిశ్రామికీకరణ కూడా హైదరాబాద్ కేంద్రంగా కాకుండా తెలంగాణ నలుమూలలా తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏ ప్రభుత్వమైనా తమ్ములు మీరు గుర్తుపెట్టుకోవాలి, మొత్తం 128,000 ఉద్యోగాలు భర్తీ చేసినా కేవలం 4-5% పిల్లలను మాత్రమే సాటిస్ఫై చేయగలుగుతాం, మన నిరుద్యోగులను. కానీ ప్రైవేట్ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించడం ద్వారా, మీ నైపుణ్యాన్ని పెంచడం ద్వారా డెఫినెట్గా 100% మందికి ఉద్యోగ కల్పన చేసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకోవైపు స్వయం ఉపాధి పథకాలు ఇవన్నీ కూడా చేసే ప్రయత్నం బ్రహ్మాండంగా రాబోయే 5 ఏళ్ళు చేసుకుందాం, ఇంకా పెద్ద ఎత్తున చేద్దాం, ఎక్కువ ఫోకస్డ్ ఎఫర్ట్ పెడదాం. 100% నాకు విశ్వాసం ఉంది. కాంగ్రెస్ చెప్తున్న డొల్ల మాటలు, సొల్లు వాగ్దానాలు ఇవేవి కూడా పొరపాటున కూడా ప్రజలు విశ్వసించే పరిస్థితులు లేరు. అర్రాస్ పాట లెక్క చేస్తున్నారు, మనం 1000 అంటే వాళ్ళు 2000, మనం 1200 అంటే 2400. ఈ లెక్కన వాళ్ళ వాగ్దానాలు పోతూ ఉన్నాయి. ఇక నేను చివరికి చెప్పి ముగిస్తా, ఇక తొందరలో నాకు విశ్వసనీయమైన సమాచారం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉండే ఒక పెద్ద ఆయన, ఆయన్నే స్వయంగా నాకు చెప్పిండు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఒక అద్భుతమైన మేనిఫెస్టో తీసుకొని వస్తున్నారట వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ పిల్లలు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, పిల్లలు కాదు, వాళ్ళు ఎంత ఆలోచన చేశారంటే ఉధృతంగా వాళ్ళు కొత్త వాగ్దానాలు కూడా ప్రామిస్ చేశారు. రాష్ట్రంలో పెళ్లి కాని యువకులందరికీ పిల్లలను మేమే వెతికి పెడతాం అనే వాగ్దానం కూడా పెడుతున్నారు. తర్వాత మీరు పెళ్ళైనాక మీ ఇంటికి వచ్చి 3 పూటల వంట కూడా మేమే వండి పెడతాం, మీ పిల్లలకు గోరు ముద్దలు కూడా మేమే తినిపిస్తాం, ఆఖరికి మీ పిల్లలు పుట్టి మీరు బిజీగా ఉంటే డైపర్లు కూడా మేమే మారుస్తాం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ వస్తాయి, ఇక మనిషికి తులం బంగారం ఇస్తామని కూడా చెప్తారు వాళ్ళు, దంత లంగలు వాళ్ళు. కాబట్టి ఇవన్నీ చెప్పాలి కింద ఈ సొల్లు పురాణాలు, డైలాగులు. ఎందుకంటే వాళ్ళ గత మేనిఫెస్టో తీసి చూస్తే ఒక్కటి నెరవేర్చలేదు. 2009 6 వాగ్దానాలు ఇచ్చారు. అద్భుతమైన రికార్డు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి 6 వాగ్దానాలు ఇచ్చి ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేదనే పార్టీ ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. వీళ్ళు ఎసొంటోళ్ళు అంటే గుడిని కాదు, గుడిలో లింగాన్ని కూడా మింగేసే రకం వీళ్ళు. కాబట్టి దయచేసి జాగ్రత్తగా ఉండాలి, కిందికి చెప్పాలి, ఊరూర చర్చ జరగాలి, మనం కూర్చున్న ప్రతి దగ్గర కూడా ఏది మన మంచికి, ఏది మనకు మంచిది కాదు అనే చర్చ పెట్టాలి. చివరికి పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ చెప్పినట్టు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. జయశంకర్ సార్ ఎప్పుడు అనేది, రాము ఉద్యమంలో చెప్పేది ఎప్పుడు, ఎప్పుడైనా 2 ఛాయిస్లు ఉంటాయి లైఫ్లో, యాచించి బతుకుదామా, శాసించి బతుకుదామా అని అడిగి. ఈరోజు మన ముందు అదే ఛాయిస్ ఉన్నది. మళ్ళొక్కసారి ఢిల్లీ ముందు, అమరావతి ముందు యాచిద్దామా లేదా ఢిల్లీని శాసిద్దామా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆలోచించి అందుకే ఓటు అనే వజ్రాయుధం ద్వారా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు ఈ కాంగ్రెస్కు, ఆ జఫ్ఫా కూటమికి బుద్ధి చెప్పాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి కోరుతూ, అవకాశం ఇచ్చిన తమ్ముడు శ్రీనివాస్ యాదవ్కు, అదే రకంగా వేదిక మీద ఉన్న తమ్ముళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జై తెలంగాణ.